బంకమట్టి విగ్రహాలు తీసుకొచ్చుకొని ఇంట్లో కూడా ప్రతిష్ఠించుకొని వాటిని నిమజ్జనం చేయడం ద్వారా మనం దైవభక్తితో పాటు పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం. మరి ఒకసారి కనుక మన ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఇబ్బందిని చూస్తే ఇందులో రకరకాలైనటువంటి జిప్సం, సల్ఫర్, మెగ్నీషియం ఇటువంటి రకరకాల మూలకాలు ఎన్నో మిళితమై ఆ కృత్రిమ రంగులతోని తయారు చేయడం జరుగుతుంది. మరి ఈ బంకమట్టితో తయారు చేసిన విగ్రహాల్ని మనం ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఉండదు. ఇవి నీటిలో తొందరగా నాని కరిగిపోవడమే కాకుండా మరి ఆ నీటి యొక్క నాణ్యత కూడా మంచిదనాన్ని ఇస్తాయి. మరి ఈ కృత్రిమ రంగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడిన విగ్రహాలను ఉపయోగించడం వల్ల ఆ నీళ్ళల్లో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరిగి ఆక్సిజన్ స్థాయి తగ్గి మరి ఎన్నో రకాల వ్యాధులు వచ్చి చేపలు జలచరాలన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా బంకమట్టి విగ్రహాలని పూజ కొరకు ఉపయోగించమని మరి మా బానుపూరి పర్యావరణ పరిరక్షణ కమిటీ గ్రీన్ క్లబ్ తరఫున ప్రతి ఒక్కరిని కూడా వినయపూర్వకంగా కోరుకుంటున్నా. మరి ఈ కార్యక్రమంలో సంవత్సరం కూడా మేము బంకమట్టితో చేసే కార్యక్రమం చేసి నిమజ్జనం చేసేది. ఇప్పటికి కూడా మేము 58 సంవత్సరాలు కూడా బంకమట్టితో చిన్న విగ్రహం చేసి ఆ పెద్ద విగ్రహం ఉండడం కూడా చేసి ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరం పర్యావరణ రక్షణ గురించి మీరు చెప్పిన సలహా మన దామోదరి గారి సలహా ప్రకారము ఈ సంవత్సరం చేయాలనే సంకల్పంతో మేము తప్పనిసరి తీసుకొచ్చి మా విగ్రహమే ముందు వేదాంత భజన మందిర కమిటీదే 58 సంవత్సరాల నుంచి కూడా ముందు వచ్చి అన్ని పూజలు అందరితో కూడా పూజలు జరుగుతున్నాయి. అదేం కదా మరి పర్యావరణలో కూడా ఈ జలచరాలు కానీ ఇవన్నీ కానీ నీటిలో కరిగిపోవడం కానీ ఇప్పటికీ ఉషంసగా అక్కడ చేసే తెలియదు. అక్కడ కూడా చాలా ఇబ్బందిగా కరిగామని చెప్పని చెప్తున్నారు. మనం హైదరాబాద్లో కూడా ఇట్లా చేసి ఒక్కొక్క చోట ఇళ్లలో కూడా ఈ కమిటీ వాళ్ళు ఇళ్లలో కూడా మట్టి విగ్రహాలు చేసి పంపిస్తున్నారు కొన్ని కమిటీలు. అట్లనే మనకు కూడా ఇప్పుడు నరేంద్ర గారు ఇట్లెంతో శ్రమ చేసి దామోదరి గారి సూచన మేరకు నరేంద్ర గారు చేసి మనకు ఈ విగ్రహాలు తీసుకొచ్చి మేము రామ మందిరంలో కూడా ఏర్పాటు చేస్తున్నాము అని మనం చేస్తున్నాం. ఏర్పాటు చేసిన ఈ యొక్క మట్టి వేదాంత భజన మందిరం గత 52 సంవత్సరాలుగా బంకమట్టి విగ్రహాలనే వాడుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నందున మన సూర్యాపేట శాసనసభ్యులు అన్న రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి సూచనల మేరకు సూర్యాపేట మొత్తం కూడా బంక మట్టి విగ్రహాలని వాడి ఈ జిప్సం తోటి పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలని మనం రాను మెల్లమెల్లగా ప్రతి ఒక్కరు కూడా వాడకుండా అందరూ కూడా బంకమట్టి విగ్రహాలనే వాడి పర్యావరణాన్ని రక్షించవలసిందిగా మన ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు దరిదాపుగా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా బంకమట్టి విగ్రహాలని వాడాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకోసం అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపై ఉంది. ఎండ తీవ్రత సూర్యాపేటలో 52 సెంటీగ్రేడ్లకు రావడం, వర్షాలు వచ్చినప్పుడు కూడా వరదల రూపంలో ఎంతోమంది పేదవారికి రైతులకి ఇబ్బందులు కలగడం, ఇవన్నీ కూడా పర్యావరణంలో జరిగే మార్పుల వల్లనే ఈ యొక్క ప్రకృతి బీభత్సాలు ఏర్పడుతున్నాయి. అంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి మనుషునిపై ఉంది. ఎవరు కూడా వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగుంటే సరిపోతుందన్న రీతిలో కాకుండా ప్రతి ఒక్కరు పర్యావరణం కూడా వాళ్ళ పిల్లలే, వాళ్ళ ఫ్యామిలీ మెంబరే అన్నట్టు ఆలోచించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పచ్చదనాన్ని పెంచుకుంటూ ఎందుకంటే రానున్న రోజుల్లో పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మన మానవుడు ఎవరు కూడా వాటిని చేసి చేయలేరు, వాటిని ఎదుర్కోలేరు. కేవలం ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం వల్ల, చెట్లు పెంచుకోవడం వల్ల, గ్రీనరీ మెయింటైన్ చేయడం వల్ల చూస్తే మన భావి భారత పౌరులకు కూడా ఇది ఎంతో మనకి యూజ్ అయితే ఉద్దేశంతో ఈరోజు బంకమట్టి వినాయకుడిని తయారు చేసి ముందుగా, ఎందుకంటే ముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనగానే మనకి అట్రాక్షన్ కానీ లుకింగ్ కానీ ఉంటుంది. దానికి పోకుండా మనం బంకమట్టిలో వినియోగిస్తే ఏంటంటే పర్యావరణ పరిరక్షించే భాగంలో దాన్ని మన భావితరాల పిల్లలకు కానీ మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అదే భాగంలో ఈరోజు గండూరు ప్రకాష్ అని మరియు ఇతరులు మిత్రుడు పొదుగు వెంకటేశ్వర గారు మరియు మనం పర్యావరణ పరిరక్షిస్తే మనం ఖచ్చితంగా నెక్స్ట్ మనకు వచ్చే జనరేషన్ కానీ ఇదన్నీ యూజ్ అయితే అదే సందర్భంగా మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచన సలహా మేరకు నన్ను సారు ఏమన్నారంటే కొన్ని బంకమట్టి వినాయకుడిని అవేర్నెస్తో పాటు కొన్ని విగ్రహాలను ఉచితంగా ఆ రోజు పండుగ నాడు డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం జరిగింది. ఎన్ని వీలైతే అన్ని ఈ సైజులో కానీ వారు హైదరాబాద్తో మాడుతున్నాం.
ఇన్ని సైజులలో కొన్ని ఒక అవేర్నెస్ కోసం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదే రోజు. అదేవిధంగా వినాయకుడిని ఈ రకంగా నిమజ్జనం రోజు కూడా ఒక సంప్రదాయాన్ని, ఒక చిన్న సంకల్పాన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఇది మన సూర్యాపేట పట్టిన ప్రజలందరూ కూడా ఇంప్లిమెంట్ చేసి రాబోయే రోజుల్లో మనందరికీ మంచిగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని విచ్చేసినందుకు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మెసేజ్ని సూర్యాపేట పట్టిన ప్రజలందరూ కూడా తెలియజేసేందుకు విజయం చేస్తుంది. పోతులంటి వెంకటేశ్వర్లు గారు మాట్లాడతారు. ట్రక్కుల్లో కూర్చొని తీసుకొచ్చినట్టు వారి యొక్క సేవ, విఘ్నేశ్వర సేవ వారి మీద చాలా చాలా ఉంటుంది. మా శాసనసభలు రాబరెడ్డి దాబరెడ్డి గారి సూచన మేరకు మేము ఫస్ట్ వేదాంత భజభద్ర కమిటీలో విగ్రహం తెచ్చాము. దాని తర్వాత ఒక 10 విగ్రహాలు అయినాయి. వచ్చే సంవత్సరము 10 విగ్రహాలు కలవైతే 110 విగ్రహాలు, 120 విగ్రహాలు పట్టి విగ్రహాలు, బంగపట్టి విగ్రహాలు కాబట్టి మేము భగవంతుడు కోరుచున్నాము. ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ 12 కార్యక్రమాన్ని మనం దిగ్గుజ చేయాలి. 12 కార్యక్రమాన్ని 12 ప్రచారం చేసి 120-150 విగ్రహాలు సూర్యాపేట పెడితే బంగపట్టి విగ్రహాలు పెట్టాలని వచ్చే సంవత్సరం సూర్యాపేట ప్రజలందరికీ తెలియపరుస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చేసిన నరేంద్ర గారికి చాలా ఆనందం. శాఖ వాళ్ళు ఏమి చేయాలి?